మన ఇండియాలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి. అంటే అదేనండి, నమ్మకాలు ఉంటాయి, మూఢనమ్మకాలు ప్రతి చోట ఉంటాయి. కానీ ఆ మూఢనమ్మకాల్లో బాగా ప్రసిద్ధి చెందినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. మూఢనమ్మకాలకి మన ఇండియా పెట్టింది పేరు. ప్రతి సంస్కృతి, మతం మరియు ప్రాంతాల వారీగా వారికి తగ్గ విధంగా కొన్ని మూఢనమ్మకాలు కలిగి ఉన్నారు. అందులో కొన్ని మూఢనమ్మకాలకు కొన్ని సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని నిజంగా సిల్లీగా అనిపిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆధునీకరణ మరియు న్యూ జనరేషన్ వారు కూడా ఇటువంటి పిచ్చి మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఇలా మూఢనమ్మకాలు పల్లెల్లోనూ, గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లో కూడా ఎక్కువగా ప్రబలుతున్నాయి. అటువంటి మూఢనమ్మకాలను మీరు నమ్ముతారా లేదా అనుసరిస్తారా అనేది వేరే విషయం. అయితే మనలో కొంతమంది ఇటువంటి మూఢనమ్మకాలను రోజులో, అంటే డైలీ లైఫ్లో నమ్మేవాడిని మాత్రం ఏం చేయలేం. అలా సిల్లీగా అనిపించి కొన్ని మూఢనమ్మకాలు కొన్ని సామాజిక చిక్కులను కలిగి ఉన్నాయి. మరి మన ఇండియాలో ఉండే పాపులర్ ఇండియన్ మూఢనమ్మకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఒక్క రూపాయి ప్రభావం. ఒక రూపాయిని మన భారతీయ సంస్కృతిలో ఒక పవిత్రమైనదిగా భావిస్తారు. భారతదేశంలో వివాహాలు మరియు ఇతర వేడుకల్లో 101, 501, 1001 ఇలా ఒక్క రూపాయిని చేర్చి గిఫ్ట్గా ఇవ్వడం ఒక సాంప్రదాయ పద్ధతిగా ఉంది. అయితే ఎల్లప్పుడూ బేస్ సంఖ్యకు ఒక రూపాయి చేర్చి అందివ్వటం ఒక సాంప్రదాయంగా నమ్ముతారు. ఇది ఎంతవరకు నిజమో? నిమ్మకాయలు, పచ్చిమిర్చిని కుట్టి వేలాడదీయటం. ఇండియాలో చాలా ఇళ్లలో ప్రధాన ద్వారం వద్ద ఇలా పచ్చిమిర్చి మరియు నిమ్మకాయలను వేలాడదీయటం గమనించుంటాం. ఇంటికి దృష్టి తగలకుండా ఇలా కట్టడం చాలామందిలో ఉన్న ఒక మూఢనమ్మకం. అందులోనే పచ్చిమిర్చిని 7 తీసుకోవడం ప్రత్యేకత. ఒక మ్యాజికల్ నెంబర్గా తీసుకుంటారు. ఇది ఇంటికి మంచి చేస్తుందని నమ్ముతారు. బ్లాక్ క్యాట్. మన ఇండియాలో ఉన్న మరో మూఢనమ్మకం, ఎదురుగా నల్లపిల్లి అడ్డొచ్చినా లేదా ఎదురొచ్చినా కూడా అపశకరంగా నమ్ముతారు. ఇది చాలా ప్రదేశాల్లో ఒక మూఢనమ్మకంగా బలంగా స్థిరపడిపోయిందనుకోండి. ఈ మూఢనమ్మకాన్ని చాలామంది అనుసరిస్తుంటారు. మనం ఎక్కడికైనా బయలుదేరినప్పుడు నల్లపిల్లి అడ్డొస్తే అది చెడు జరుగుతుందని, ఏదో హాని తలపడబోతున్నదని నమ్ముతారు. దురదృష్టమైన శనివారం. చాలామంది శనివారంను శనిదేవునికి ఇష్టమైన దినంగా నమ్ముతారు. శనివారం ప్రయాణం చేయటం అనుకూలమైనది కాదని భావిస్తారు. అలాగే ఏ పవిత్రమైన వేడుకైనా శనివారం జరుపుకోవడానికి ఇష్టపడరు. ఏ శుభకార్యాన్ని నిర్వహించరు. అబ్బో, వారి కళ్ళు చాలా చెడు అంటుంటారు. అదేంటో చూద్దాం. మన ఇండియాలో మరో ముఖ్యమైన మూఢనమ్మకం, కొందరి కళ్ళు చెడు కలిగిస్తాయని అంటుంటారు. అలా చెడు కళ్ళు చూపు స్వభావం ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా చూడకపోవచ్చు, కానీ అలా జరగటం ఉద్దేశపూర్వకంగా జరగదు. కానీ దీన్ని ఒక మూఢనమ్మకంగా అనుసరిస్తుంటారు. ఎదుటివారిని చూసి అసూయపడడం లేదా ఎక్కువగా ప్రశంసించడం ద్వారా ఎదుటి వ్యక్తికి చెడు జరగటం లేదా జబ్బు పడటం జరుగుతుందని నమ్ముతారు. రావి చెట్టు. ఇండియాలో చాలా ప్రదేశాల్లో రావి చెట్టు దెయ్యాలు మరియు ఆత్మల నివాసం ఉండే చెట్టుగా నమ్ముతారు. ఈ మూఢనమ్మకంలో ఎంత నిజం ఉంది? సాధారణంగా రాత్రుల్లో రావి చెట్టు ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది. ఇది ఏ మానవుడికైనా చాలా ప్రమాదకరమైంది. ఆ చెట్టు కింద నిద్రించినా లేదా నిలబడినా వారికి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది తెలియని వారు చాలామంది రావి చెట్టును దెయ్యాల చెట్టుగా భావిస్తూ మూఢనమ్మకాలుగా పాటిస్తుంటారు. గోల్డ్ కట్ చేసుకోవడం మరో మూఢనమ్మకం. వారంలో ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే గోల్డ్ కట్ చేయాలని భావిస్తుంటారు. అలాగే సాయంత్రం సమయంలో గోల్డ్ కట్ చేయకూడదని కూడా నమ్ముతారు. ఇంకా మంగళవారం, గురువారం మరియు శనివారాల్లో గోల్డ్ కట్ చేయకూడదని ప్రగాఢ విశ్వాసం కలిగి ఉంటారు. ఇలా చేయడం వల్ల చెడు జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఋతుక్రమంలో అపోహలు. ప్రతి ఒక్క మూఢనమ్మకంలోనూ మహిళల యొక్క ఋతుక్రమం లేదా నెలసరి సంబంధించి ఉంటుంది. అంతేకాకుండా పీరియడ్స్లో ఉన్న మహిళలను అపరిశుభ్రమైన వారిగా లేదా మలినాలతో ఉన్నవారిగా భావిస్తారు. ఎవరైతే ఋతుక్రమంలో ఉంటారో వారిని వంటగది మరియు పూజ గదిలోకి అనుమతించరు. అంతేకాదు, కొన్ని ప్రత్యేకమైన పనులు కూడా చేయడానికి వారిని అనుమతించరు. ఋతుక్రమంలో ఉన్న మహిళ ముఖం చూడడం వల్ల చెడు జరుగుతుందని మూఢనమ్మకం కూడా ఉంది. అందుకే ఋతుక్రమంలో ఇతరులకు కనబడకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో వారిని ఉండనిస్తారు. చంద్రగ్రహణం ఎఫెక్ట్. అనేక మూఢనమ్మకాల్లో ఇదొకటి. హిందూ మతం పురాణాల ప్రకారం గ్రహణం రోజున సూర్యుడు లేదా చంద్రుడు చూడరాదని నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను బయట తిరగనివ్వరు. పుట్టే శిశువు ఎటువంటి సమస్య లేకుండా పుట్టాలంటే చంద్ర మరియు సూర్యగ్రహణం రోజుల్లో బయటకు పంపరు. ఇది ఒక బలమైన మూఢనమ్మకంగా మన ఇండియాలో పురాతన కాలం నుంచి వస్తుంది. గ్రహణం రోజు ఆహారం వండటం కానీ లేదా తినడం కానీ చేయకూడదని భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో తులసి మొక్క యొక్క ఆకును ఆహార పదార్థాల మీద ఉంచడం వల్ల ఎటువంటి దోషం ఉండదని నమ్ముతారు. ఇక వితంతు మరో బాధాకరమైన మూఢనమ్మకం భారతదేశంలో ఇప్పటికీ చాలా ప్రబలంగా ఉంది. భారతదేశంలో వితంతువులను జంతువుల కంటే దారుణంగా వ్యవహరిస్తారు. వితంతువులు ఎటువంటి ఆభరణాలు ధరించడానికి అనుమతి లేదు. అలాగే ఆమె జీవితాంతం తెల్ల దుస్తులు మాత్రమే ధరించాలని నియమ నిబంధనలు పెడుతుంటారు. అలాగే ఆమె కారం ఆహారాలు తినకూడదు మరియు శాకాహారం మాత్రమే తినాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. మరో బాధాకరమైన విషయం ఏంటంటే వితంతు ముఖం చూడడం దురదృష్టంగా భావిస్తుంటారు. ఇవ్వండి మన భారతదేశంలో ఎక్కువగా ప్రబలిన మూఢనమ్మకాలు. మరి ఈ మూఢనమ్మకాలను పాటిస్తారో లేదో మీ ఇష్టం. చూసారుగా ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయి విషయాలన్నీ. ఇలాంటివి ఎన్నో అంశాలను మీకు అందించాలని మా ప్రయత్నం. మా ప్రయత్నానికి మీరు చేయాల్సిన సహాయం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, తద్వారా ఎన్నో ఆసక్తికరమైన అద్భుతమైన అంశాలు మీరు తెలుసుకోగలగటం, తద్వారా మీ సూచనల్ని సలహాల్ని మాకు పంపించడం. తప్పకుండా పంపిస్తారు కదా.